ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 71వ అధ్యాయం. యెహోవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకుని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడువు నీవే. నిన్ను గూచి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణముతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనిచున్నారు. నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వాణిని విడిచెను, తప్పించువారెవరునూ లేరు. వాణిని తరిమి పట్టుకునేటని వారు అనుకునిచున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయజూచువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్నసఖ్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టదును. నీ నీతిని మాత్రమే నేను వర్ణించదును. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని. దేవా, వచ్చి తరములకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబోవు వారి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు నా తల వెరిసి వృద్ధున్నయుండు వరకు నన్ను విడవకుము. దేవా, నీ నీతి మహాకాశమంతం ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదువు. భూమి యొక్క అగాధ స్థలముల్లో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదువు. నీ గొప్పతనము వృద్ధి చేయము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించదును. ఇస్రాయేల్ పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించదును. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీ విమోచించి నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయ జూచు వారు సిగ్గుపడి ఉన్నారు. వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. కీర్తనలు 72వ అధ్యాయం. దేవా, రాజునకు నీ న్యాయవిధులను, రాజకుమారికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయవిధులను బట్టి శ్రమనొందిని నీ వారి క్రియాతలు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనందు వారు అతడు న్యాయము తీర్చును. బేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలుగొట్టును. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటిను జనులను ఎందు భయభక్తులు కలిగి ఉందరు. గడ్డి కోసిన బీటి మీద కురి వాన వలను, భూమి తడుపు మంచి వర్షం వలన అతడు విజయము చేయను. అతని దినముల్లో నీతిమంతులు వర్ధిల్లుడు. చంద్రుడు లేకపోవు వారికి క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకుని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయను. అరణ్యవాసులు అతనికి లోబడదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబారాజులను, సేబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. అన్యజనులందరూ అతను సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను, నిరపరాధులను అతడు విడిపించును. నిరుపేదలందును, బేదలందును అతడు కనికరించును. బేదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమగా ఉండును. అతడు చిరంజీవి అగును. శేభా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకే జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతన్ని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబనోను వృక్షముల వలె తాండవమాడుచుండును. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆమేన్, ఆమేన్. యెషయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. కీర్తనలు 73వ అధ్యాయం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుట కొంచెమే తప్పెను. నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు.
వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలన వారిని చుట్టుకొని చున్నది. వస్త్రము వలె బలాత్కారం ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయచ్చు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు. గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టి వారు ముఖమెత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షమున చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకున్నో మహోన్నతునికి తెలియన్నదా అని వారు అనుకుందరు. ఇదిగో ఇటు వారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కుని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగు ముచ్చటింతునని నేను అనుకుని నీ ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకున్న వల్లనే ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గుర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయంగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచున్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణ మాత్రములోనే వారు పాడైపోదురు. మహాభయము చేత వారు కడముట్ట నశింతురు. మేలుకొనిన వాడు తాను కన్న కళ మర్చిపోనట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియంలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశం నందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోని దేదీయు నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిశ్చయము నా హృదయమును ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించదురు. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించదువు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా సరణు చచ్చి ఉన్నాను. కీర్తనలు 74 అధ్యాయం. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితువేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపం పొగరాజుచున్నదేమి? నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించి సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడేయుండి చోట్లను విజయము చేయను. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్లు గుగురు మీద జనులు గొడ్డండ్ల నెత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటలను చేతపట్టుకుని దాని విచిత్రమైన పనిని నీ బొత్తిగా విరగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అనగద్రోక్కు మానుకుని దేశంలోని వాటి అన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. సూచక్రియలు మాకు కనబడుటలేదు. ఇకను ప్రవక్తయు లేకపోయిను. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడునూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు. శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకుని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము. పురాతన కాలం మొదలుకుని దేవుడు నా రాజే ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేవి. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి. అరణ్యవాసులకు దాన్ని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకజేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడువు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము. దుష్ట మృగమునకు నీ గొవ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరవకము. లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము. నలిగిన వాణిని అవమానముతోను వెనుకకు మరలనీయకము. శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకుల దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీ మీదకు లేచి వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము. కీర్తనలు 75 అధ్యాయం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగుడప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడినై
అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగివేయవలను. నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదును. భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. కీర్తనలు 76 అధ్యాయం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది. సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను. దుష్ట మృగము నుండి పర్వతంలో సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవాని గద్దెమునకు, రథసారథులకును, గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవు నీవే భయంకరుడవు. నీవు కోపపడి వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడజేసేవి. దేశంలో శ్రమనొందిన వారిని అందరినీ రక్షించుటకే న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. మీ దేవుడైన యెహోవాకు మొరుకుకుని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూ నిన్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను. అధికారుల పొగరును ఆయన అణచివేయవాడు. భూరాజులకు ఆయన భీకరుడు. కీర్తనలు 77 అధ్యాయం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయన మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనల్లకి ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపరుచు మాట్లాడలేకయున్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి అంత జ్ఞాపకం చేసుకుందును, హృదయమును ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటెన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానేనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేను ఇలాగ అనుకునిచున్నాను. మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు నొందిన అనుకుంటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములు నేను మనస్సును తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును. నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కులు పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రంలో నుండెను. నీ త్రోవలు మహాజలములలో నుండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడి ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించుతుంది. కీర్తనలు 78 అధ్యాయం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను. పూర్వకాలపు గూఢవాక్యములు నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యమును దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని నెరుగునట్లును, వారి లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవకయుండి. యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనస్సు లేని వారే తమ పితృల వలె తిరగబడకయు, మూర్ఖతీయు తిరుగుబాటును గల ఆ తరములు పోలి ఉండకయు. వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇస్రాయేల్ సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించును. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించును. విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలంలోనే వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రం అనుసరింపక నొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచిచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారికి అద్దరికి నడిపించను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘంలో నుండి, రాత్రి అంతరి అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చును. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించును. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసును. అయినను వారు ఆయనకు విరోధంగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిది. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిది. వారు తమ ఆశ కొలది ఆహారం నడుచు తమ హృదయములలో దేవుని శోధించిది.
ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలవాడాయను అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడేది. ఆయన బండను కొట్టగా నీరు ఊపికెను, నీళ్లు కలువలే పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునేది. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను, ఇస్రాయేల్ సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయేది, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనన్న ఆకాశంలో ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారంనకే ఆయన వారి మీద మన్నాను కురిపించును, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. దేవదూతుల ఆహారము నరులు భుజించి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసురు చేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించును. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రము ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలు గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించును. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలు చేసెను. వారు కరుపారా తిని కనిసిరి వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించును. వారి ఆశ తీరకమునిపై ఆహారం ఇంకా వారి నోలలో నుండగానే దేవుని కోపం వారి మీదకి దిగను. వారిలో కలిసిన వారిని ఆయన సంహరించును, ఇస్రాయేల్లో యవనులను కూల్చును. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయేది. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసను, వారి సంవత్సరం అకస్మాత్తుగా గడిచిపోజేసను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొనరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకునేది. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యుద్ధ బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారికి నశింప చేయక వారి దోషం పరిహరించేవాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపం అంచుకునేవాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని విసిరి వెళ్లి మరలి రాని గాలి వలే నున్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. అరణ్యంలో వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను, విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక్రియలను, సోయను క్షేత్రమునందు తన అద్భుతములను ఆయన చూపిన దినమున వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చును. ఆయన వారి మీదకు జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటను చీడపురుగులకు ఇచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాలు చేసెను. వారి పశువులను వడగండ్లు పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవం కలుగజేయు దూతలు సేనగా తన కోపాగ్నిలో ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదులు చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులకు అప్పగించెను. ఐగుప్తులో జ్యేష్ఠులందరినీ, హాము గుడారంలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించును. అయితే గొర్రెల వరే ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించును. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించును. వారి శత్రువులను సముద్రంలో ముంచివేసను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నద్దుకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము నద్దుకు ఆయన వారిని నడిపించును. వారి ఎదుట నుండి అన్ని జనులను వెళ్లగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇస్రాయేల్ గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనముల అనుసరింపకపోయిరి. తమ పితృల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలిగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇస్రాయేల్ నందు బహుగా అసహించుకునెను. షిలోహు మందిరమును, తాను మనుషుల్లో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును, తన భూషణమైన దాన్ని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను, ఆయన తన స్వాస్యము మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించును, వారి కన్యకులను పెండ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలెను, మధ్యవసుడి ఆర్భాటించు పరాక్రమ శాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను, నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారంను అసహించుకొనెను, ఎఫ్రాయిం గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును, తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను.
పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇస్రాయేల్ను మేపుటకైనను అతనిని రప్పించును. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించును, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించును. కీర్తనలు 79వ అధ్యాయం. దేవా, అన్యజనులు నీ స్వాస్యంలోనికి చొరబడి ఉన్నారు. వారిని పరిశుద్ధాలయము అపవిత్రపరిచి ఉన్నారు. ఎరుషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కలయబ్రమలను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల సమములను భూజంతువులకు ఆహారంగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టి వారు ఎవరూనూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతే మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా ఎంతవరకు కోపపడదు, ఎల్లప్పుడూ కోపపడదు. వాని రోషం అగ్నివలే ఎల్లప్పుడూ నుండునా. నిన్ను ఎరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయి. రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారి యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు, వారి నివాసంను పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొననిము. మా రక్షణకర్తవకు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచిచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడినము. చెరలోనున్న వారిని నిట్టూర్పు నీ సన్నిధికి రానిము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడము. ప్రభువా, మా పొరుగు వారిని నిందించి నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతల నిందను కలుగజేయము. అప్పుడు నీ ప్రజలమును నీ మంది గొర్రెలమును నైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. కీర్తనలు 80వ అధ్యాయం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపురమ్ము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. యెహోవా సైన్యములకు అధిపతి యొక్క దేవా, నీ ప్రజల మనవిన ఆలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపం పొగరాజనిచ్చదువు. కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానంగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్మ కలహ కారణంగా చేయుచున్నావు, ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మల్ని అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతి యొక్క దేవా, చెరలో నుండి మమ్మ రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్లగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలం సిద్ధపరిచి తివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. దాని నీడ కొండలకు కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించును. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించును. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించును. త్రోవను నడిచి వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీ వేలపాటు చేసితివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి యొక్క దేవ, ఆకాశంలో నుండి మరలా చూడము. ఈ ద్రాక్షావళిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మును కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకే నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునుగాక. అప్పుడు మేము నీ యుద్ధ నుండి తొలగిపోయి నీవు మమ్మను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. యెహోవా సైన్యములకు అధిపతి యొక్క దేవ, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. కీర్తనలు 81. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి. కీర్తనేతుడి గిలక తప్పెట్ట పట్టుకుని డి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఉదిడి, మనము పండుగ ఆచరించి దినమున పున్నము నాడు కొమ్ము ఉదిడి. ఇది ఇస్రాయిల్కు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యంగా దాన్ని నియమించును. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందును. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇస్రాయేలు, నీవు మా మాట విని ఏడలే ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు. అన్యుల దేవతల్లో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించి నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇస్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారికి అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట విని ఏడలా, ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఏళ్ళే ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును.
అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండతేనెతో నిన్ను తృప్తిపరచుదును. కీర్తనలు 82వ అధ్యాయం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలం భక్తిహీనుల ఏళ్ల పక్షపాతము చూపెదరు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములనియు కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరునూ చనిపోవుదురు, అధికారులు ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవాలేము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్యముగా ఉందరు. కీర్తనలు 83వ అధ్యాయం. దేవా ఊరకుండము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించి వారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పనుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారి ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనిచున్నారు. ఏకమనస్సుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధంగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలు వారును, అమోనియులను, అమాలేకీయులను, ఫిలిస్తీన్లను, తూరు నివాసులను నీకు విరోధంగా నిబంధన చేసుకుని ఉన్నారు. అశ్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. మిజ్యానునకు నీవు చేసినట్లు కీషోను ఎట్టి యొద్దకు నీవు సిసేరాకును యాబీనునకును చేసినట్లు వారికి చేయము. ఓరేబు జయము అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానకును చేయము. జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయము. దేవుని నివాసస్థలములను మనం ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనిచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళివలను, గాలి ఎదుట వగుడాకువలను వారిని చేయము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారుచిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుమును, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెతుకున్నట్లు వారికి పూర్ణ అవమానమును కలుగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. కీర్తనలు 84. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతికి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనపడును. యెహోవా సైన్యముగా అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడ మా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మికించు వారు ధన్యులు. కీర్తనలు 85వ అధ్యాయం. యెహోవా, నీవు నీ దేశం యొక్క కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతియు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రతంతియు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చల్లార్చుకుని ఉన్నావు. మా రక్షణకర్తవకు దేవా, మా వైపునకు తిరుగునుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములకు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ ఎంత సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చు ఇచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానంలో ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యము మలిచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. యెహో ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడల్లో అది నడుచును. కీర్తనలు 86వ అధ్యాయం. యెహోవా నేను దీనుడను దరిద్రులను చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తులను నా ప్రాణము కాపాడుము. నా దేవా నిన్ను నమ్ముకుని ఉన్నాను, నీ సేవకును రక్షింపుము. ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము. ప్రభువా
నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారందరి ఎల్ల కృప కృపాతిశయము గలవాడు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకిపు. నీవు నాకు ఉత్తరమిచ్చువాడువు గనుక నా ఆపత్కాల మందు నేను నీకు మొరపెట్టదును. ప్రభువా, నీవు మహత్యము గలవాడువు, ఆశ్చర్యకార్యములు చేయువాడు, నీవే అద్వితీయ దేవుడు. ప్రభువా, దేవతలలో నీ వంటివాడు లేడు, నీ కార్యములను సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేదురు, నీ నామమును గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపు. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. నా పూర్ణ హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, నీ నామమును నిత్యము మహిమపరచదును. ప్రభువా, నా దేవా, నా ఎల్ల నీవు చూపిన కృప అధికమైనది. పాతాల పగాదము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదకు లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణం తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారే ఉన్నారు. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలు కుమారుని రక్షింపు. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచు. కీర్తనలు 80. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసులన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రేములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. రాహాబును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయలని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తియా, తూరు, కుషులను చూడము, వీరచ్చట జన్మించిది అని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిన నీవు సర్వోన్నతుడు, తానే దాన్ని స్థిరపరిచిన నీవు సియోనును గూర్చి చెప్పుకుందరు. యెహోవా జనుల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. పాటలు పాడుచు, వాద్యములు వాయించు, మా ఓటలన్నీ నీయందే ఎన్నవని వారందరు. కీర్తనలు 88. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితిని. నేను త్రాణ లేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడినైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగముల నీవు నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరంగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్లగాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృప ఎవరైనా వివరించరా? నాశన కూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళంలో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొన్ను. యెహోవా, నీవు నన్ను విడిచుటి ఎలా? నీ ముఖము నాకు చాటు చేయటి ఎలా? బాల్యం నుండి నేను నిన్ను బాధపడి చావునకు సిద్ధమైతే నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకు పొరిలి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించినవి. నీళ్ళు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను, స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమైన. కీర్తనలు 89. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటికి తెలియజేసదును. కృపా నిత్యము స్థాపించబడుననియు, ఆకాశమందే నీ విశ్వాస్యత స్థిరపరుచుకుందిననియు నేను అనుకుంటున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచదును. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదని చెప్పిన నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేస్తున్నాను. యెహోవా ఆకాశ వైశాల్యమును నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. వెంటనే యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యముల అధిపతి దేవా, యెహోవా నీ వంటి బలార్జుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు నంచువాడువు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని నంచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రాహబును, ఐగుప్తును నలిపివేసేవి. నీ బాహుబలం చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకములు దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములు నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువు నీకు కలదు. నీ హస్తం బలమైనది, నీ దక్షిణ హస్తం ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొంచున్నారు. నీ నామమును బట్టి వారు దినమల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది.
మా కేడము యెహోవాసుము మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలంతో అతని అభిషేకించి ఉన్నాను. నా చేయి ఎడతెక్క అతనికి తోడై ఉండును. నా బాహుబలం అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు. దోషకారులు అతని బాధపరచడు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగపట్టు వారిని ముత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదును. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజుల్లో అత్యున్నతునిగా నిలచెదును. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండచేసేదను. నా దిగ్బంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనము నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల, వారు నా కట్టెలను అపవిత్ర భాషను ఆజ్ఞలు గై కొనని ఎడల, నేను వారి తిరుగుబాటును దండముతోనూ వారి దోషములకు దెబ్బలతోనూ వారిని శిక్షించదును. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుడినై నా విశ్వాస్యతను విడవను. నా నిబంధన నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండు నేను. అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలిచిననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడినయు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసేది. దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చి ఉండి నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నాను. అతని కంచెలన్నీ నీవు తెగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవణి పువ్వు వారందరూ అతను దోచుకొనిచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడు ఆయన. అతని విరోధుల కుడి చేతి నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధం ముందు అతను నిలబెట్టుకున్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు. అతని యవన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉండవు, నిత్యము దాగి ఉండవు, ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే నుండును మండును. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకోను. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకువా నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభు, అని విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొలిటి నీ కృపాతిశయములు ఎక్కడ? ప్రభు, అని సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకును. బలవంతులైన జనులందరి చేతను నా ఎదులో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకును. యెహోవా, అని నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినందును గాక. ఆమేన్, ఆమేన్. కీర్తనలు 90. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి, నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలే నున్నవి, రాత్రి అందుల యొక్క జాము వలె నున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు మా ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపము కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిని. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందాము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉండేలా 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించడం మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కలదు పుట్టు. నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగక ఉండవు. నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఎండ్ల కొలది మమ్మను సంతోషపరచము. నీ సేవకులకు నీ కార్యము కనపరచము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము. మా చేతి పనిని స్థిరపరచము. కీర్తనలు 91. మహోన్నత చాటు నివసించి వాడే, సర్వశక్తి నేను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునే ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగములకైనా భయపడకుందుకు.
నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కృటి పక్కన 10000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులను నీ గుడారము సమీపించు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కదువు, కదమ సింహములను భుజంగములను అనగదొక్కదువు. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదును. అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదును. అతను నాకు మొరపెట్టుగా నేను అతను ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదును. నా రక్షణ అతనికి చూపించదును. కీర్తనలు 92. యెహోవా స్తుతి. యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోను గంభీరతోని గల సుతారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సవించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. నీ ఆలోచనలు అతి గంభీరములు. పసిప్రాయులు వాటిని గ్రహింపురు, అవివేకులు వివేచిపురు. నిత్య నాశనము నందుటకే కాదా, భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. చెడు పనులు చేయ వారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే సత్యము, మహోన్నతుడుగా నుండువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించదురు. చెడు పనులు చేయ వారందరూ చెడిపోదురు, చెదిరిపోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తుతూ క్రొత్త తైలంతో నేను అంటబడితే నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కన్నుల ఆశ తీరా చూచును. నాకు విరోధంగా లేచిని నా దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు. లెబనోను మీద దేవదారు వృక్షం వారే వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేతకే వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు. కీర్తనలు 93 అధ్యాయం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండినట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమైన సదాకాలము ఉన్నవాడు నీవే. వరదలు ఎలుగెత్తును యెహోవా, వరదలు ఎలుగెత్తును. వరదలు తమ అలలను కోరినెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటను ఆకాశం నందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధత నీ మందిరములకు అనుకూలము. కీర్తన 94 అధ్యాయం. యెహోవా ప్రతీకారము చేయదేవా, ప్రతీకారము చేయదేవా. ప్రకాశింపు భూలోక న్యాయాధిపతి లేము, గర్విష్ఠులకు ప్రతిఫలమేమో. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదు. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయ వారందరూ బింకంలాడుచున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకుని యెహోవా వారు నీ ప్రజలను నలుగుగొట్టుచున్నారు. నీ స్వాస్యమును బాధించుచున్నారు. విధవరాండును పరదేశులను చంపుచున్నారు. తండ్రి లేని వారికి నీ హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీన్ని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుదురు. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అన్యజనులను శిక్షించేవాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మౌనున. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవా తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయదు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించడికే న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించదురు. దుష్టుల మీదకి నా పక్షమును ఎవడు లేచును, దోషము చేయవారికి విరోధంగా నా పక్షం ఎవడు నిలిచును. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణమును శీఘ్రంగా మౌనమందు నివసించిందును. నా కాలు జారిన నేను అనుకునగా యెహోవా నీ కృపనను బలపరుచుచున్నది. నా అంతరంగ మందు విచారమును హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కట్టడల వలన కీడు కల్పించి దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీటుకే వారి మీద పడుదురు. దోషులను నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా కు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం. ఆయన వారి దోషం వారి మీదకు రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. కీర్తనలు 95 అధ్యాయం. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరు సంతోషగానము చేయదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు. భూమి అగాధ స్థలంలో ఆయన చేతిలోనవి, పర్వత శిఖరంలో ఆయనవి, సముద్రం ఆయనదే, ఆయన దాన్ని కలుగు చేసిన ఆయన హస్తములు భూమిని నిర్మించిన ఆయన మన దేవుడు. మనం ఆయన పాలించి ప్రజలు, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిల పడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడలే ఎంత మేలు. అరణ్య ముందు మెరీబా యుద్ధ మీరు కఠినపరుచుకున్నట్లు, మత్సాధన ముందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయంలో కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యమును చూచిరి. 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వల్ల నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు. ప్రజలు వారు నా మార్గంలో తెలుసుకొనలేదని అనుకుంటుంది. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేస్తుంది.
కీర్తనలు 96 అధ్యాయం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు. సమస్త దేవతలకు అంతా ఆయన పూజనీయుడు. జనములు దేవతల అందరూ వట్టి విగ్రహములు. యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధాలంకరములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులు ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యం చేర్చున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను. ఈ వార్తను అన్యజనులు ప్రకటించుడు. యెహోవా వేం చేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణత ఘోషించును గాక, పొలమును దాని ఎందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును గాక. భూజనులకు తీర్పు తీర్చుక యెహోవా వేం చేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. కీర్తనలు 97 అధ్యాయం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలకము ఆనందించును గాక, ద్వీపములన్నీ సంతోషించును గాక. మేఘాంతకరంలో ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారం. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చిచి వేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయనూచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని సర్వలోకనాథు నీ సన్నిధికి, నీ పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జన్మలకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించి వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయను. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. యాలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించి వారులారా చెడుతనం అసహించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందము వెత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. కీర్తనలు 98. యెహోవా ఆశ్చర్యకరం చేస్తున్నాడు, ఆయనను గూచి కొత్త కీర్తన పాడుతూ ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేస్తున్నది. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేల్ సంతతికి తాను చూపిన కృప విశ్వాసతులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని కలుగజేసిన రక్షణను చూచారు. సర్వభూజనులారు యెహోవాను బట్టి ఉత్సహించిడి, ఆర్భాటంతో సంతోషగానము చేయడి. కీర్తనలు పాడుడి, సితారా స్వరంతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకున్న సంగీత స్వరంతో గానము చేయడి. బొరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధి సంతోషద్వాన్ని చేయడి. సముద్రమును దాని సంపూర్ణత ఘోషించును గాక, లోకమును దాని నివాసులను కేకలు వేదురు గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక, కొండలు కూడా ఉత్సాహధ్వని చేయును గాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. కీర్తనలు 99. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరుబుల మీద ఆసండే ఉన్నాడు, భూమి కదలను. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటికీ పైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతిని న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పాదపీఠ మీదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు, ఆయన యాజకులు మోషే అహరోనులు ఉండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయ వారిలో సమయంలో ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చును. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములు అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపమును పరిహరించి దేవుడు అయితే. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం మీదట సాగిలపడుడి. కీర్తనలు 100. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషముతో యెహోవాను సేవించడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించును. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుడు, ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు, ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములో ఉండును. ఆమేన్.